నమస్తే బ్రదర్ నమస్తేనా ఏ విశేషాలు బాగున్నావా బాగున్నా అంటున్నారు ఏ విశేషాలు చెప్పాలా ఏమున్నది మనసు మామూలు ఎంత నార్మల్ ఏది పొలిటికల్ ఏం తిట్టున్నదే మనం జగన్ నమ్ముకుంటేమి నీది తినాలి నాది తినాలి అన్నట్టు నువ్వు జగను నేను జగను మన పొజిషన్ ఇస్తే తారుమారుగా ఉండదు. మనోడు కొన్ని పనులు చేస్తాను ఏది చెక్కిపోయా ఏడ పోయి టీ అంగిడి కాడ కూర్చున్నా ఏడ బస్ స్టాండ్లో కూర్చున్నా ఇదే చర్చ ప్రవర్తన వల్ల మనం ఏడ బయట చెప్పుకునేది మళ్ళీ ఇబ్బంది కదా. ఏడ కూర్చున్న ప్రత్యేక హోదా అన్నాడు లేదు, మద్య నిషేధం అన్నాడు లేదు, అదే సిపిఎస్ రద్దు అన్నాడు అని లేదు, సన్నబియ్యం అన్నారు, ఉచిత ఇసుక అన్నారు, ఇయే మాటలే, 200 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నారు, 45 ఏళ్ళు పింఛన్ అన్నారు, రాజధాని సూపర్ కరెక్ట్ అన్నారు, రాజధాని లేదు ఏమి లేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు, అది లేదు, ఈ మాటలే అడిపిన. అందులో చంద్రబాబు లోపలేసినారు, దాంతో పెద్ద ఇబ్బంది అయిపోయింది మన పార్టీకి, ఎఫెక్ట్ వస్తుంది. మామూలుగా వీళ్ళు వృధా పెంచిన కానీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే 2000 చిల్లర కానీ చంద్రబాబు నాయుడు పుణ్యమేను జగన్ అయితే అసలు వీడు ఆయన ఆల్రెడీ పెంచిపోయాడు కాబట్టి అది సార్ అని చెప్తారు. అవును, ఈ రోజా అని అంబటి అని కొడాలి నాని అని మన పార్టీని గబ్బు పట్టించి పాటించుకున్నారు. ఓన్లే సగం వండు దీనికి సగం ఈ ఇబ్బంది పెట్టడానికి కారణం ఓన్లే కదా వాళ్ళ మాట వినే కదా ఇది మన నాయకుడు ఇవాళ చేస్తాడు కదా. ఇప్పుడు చంద్రబాబు లోపలేసి పెద్ద తప్పు చేసినారు, మళ్ళీ లోకేష్ కూడా లోపలేస్తారంట, అందరినీ లోపలేసినానికి ఉండే పేరు కూడా పోయినలా. ఇది మహాదారుణం అని చెప్తారు బయట ప్రజలు కూడా ఏం చంద్రబాబు అయినట్టు ఏదో కావాలని కక్ష కట్టి వేసారు. మళ్ళీ ఆయన కొడుకుని కూడా మొన్న వాట్సాప్ లో నోటీసులు పంపిస్తే దానికి ఓకే అని చెప్పి రిటర్న్ పెట్టాడు, అది కూడా చాలని చెప్పి మళ్ళీ అదే పండుగ ఢిల్లీకి పోయి ఇచ్చి ఇచ్చారు. ఇది అన్యాయం కదా, ఇది ఇదేం ధర్మం, ఇదేం ధర్మం, ఇది కక్ష శాంతి పట్టి ఇదేనని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాన్ని చాలా వ్యతిరేకిస్తారు. మళ్ళీ ఇబ్బంది పడతాంబా మనం ఈసూరే, మనం ఈయనేందో జగన్ ఏందో 175కి వస్తాయంటున్నాడు, నాకేందో పెద్ద డౌట్గా ఉండదు, ఏమన్నా చెప్పుకోవాలంటేనే బాధగానే. అది ప్రతిష్ఠితం కాదు. ఇప్పుడు కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే రేపు రాబోయేది 13-12 సంవత్సరం చెప్పి కూడా అది మళ్ళీ భయపెడతారు. మనం ఏదన్నా చంపేది మేలు, మనం ఇంకా చెప్పుకోకూడదు ఏడ. మనం ఎవరిని అడిగినా కూడా మేము లేదప్పా పార్టీ లేని లేదు సైలెంట్ అయిపోవడం బెటర్. అంతే ఏరే మార్గం లేదా మనం రేపు ప్రజల్లో పోయి మేము మాది గొప్పగా చెప్పుకునే దానికంటే కూడా సైలెంట్గా ఉండి పేదలకు దారి తీసుకోవడం మంచిదే. నువ్వు జగను నేను జగను, నీకు 10 పైసలు లేదు నాకు 10 పైసలు లేదు, కానీ మన అభిమానం ఊరికే చెడగొట్టుకుంటున్నా. మన అభిమానం మనం ఏమైపోయినా రేపేమో ఊర్లేమో పెద్ద పెద్ద వాళ్ళంతా ఊర్లేమో వాళ్ళ వసతులు చూసుకోవడం మానేటోళ్ళు కదా, ప్రజలు ఇబ్బంది పడేదా.